రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. 2000 రూపాయల నోట్లు ఉన్నవారంతా సెప్టెంబర్ 30 లోగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అలాగే మే 23 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. ఒక్కొక్కరు ఒక విడతలో కేవలం 10 నోట్లు మాత్రమే అంటే 20000 రూపాయలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే 2000 రూపాయల నోట్లను సర్క్యులేషన్ లో ఉంచవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే 2000 రూపాయల నోట్ల ముద్రను నిలిపివేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.52 లక్షల కోట్ల 2000 నోట్లు చలామణిలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లాక్ మనీని అరికట్టే విషయంలో ఇది కీలక ముందడుగు అని వెల్లడించారు. అయితే కొంతకాలంగా 2000 నోట్లను ఆర్బీఐ రద్దు చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా 2000 నోట్లు తక్కువగా కనిపిస్తున్నాయి. సర్క్యులేషన్ లో కూడా తగ్గిపోయింది. చాలా నోట్లను అంతకుముందే మార్చేసుకున్నారు. ఇక మరోవైపు త్వరలో జరగనున్న జనరల్ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా 2000 రూపాయల నోట్లను ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా 2000 రూపాయల నోట్లను బ్యాన్ చేసిందని పలువురు అంటున్నారు. అంతకుముందు కూడా కేంద్రం ఎన్నికల ముందు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేసి కొత్తగా 500 రూపాయలు 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది.